మన ప్రాంతానికి సంబంధించి బీసీ కమిటీల గురించి తెలుగుదేశం పార్టీ బీసీలు చేసినటువంటి కార్యక్రమాల గురించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో బీసీల పాత్ర గురించి చెప్పడం కోసం ఒక వర్క్ షాప్ మాదిరిగా సోదరు రవీంద్ర గారు ఇక్కడ వచ్చి సాగుతుంది అన్నది తెలుసు మరి మీ అందరికీ తెలిసిన విషయం మీ ద్వారా ప్రజలకు కూడా మనవి చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ ఆరోజు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీసీలు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి అందరికీ తెలుసు అయితే మొన్న ఎన్నికల్లో 81 జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన వాగ్దానాలు చేసి కులాల మధ్య చిచ్చులు పెట్టి మతాల మధ్య చిచ్చులు పెట్టి మాయ మాటలు చెప్పి అధికారులకు వచ్చిన సంగతి మీకు అందరికీ తెలుసు వచ్చిన తర్వాత అతను చేసిన కార్యక్రమాల గురించి వేల 180% మంది మరి వేల ప్రజలు వ్యతిరేకంగా అవుతున్న సంగతి కూడా అతను గమనించాడు గమనించపోలేదు అంచేది మళ్ళీ కొత్తగా 3.5 సంవత్సరాల తర్వాత బీసీల కోసం మాట్లాడితే మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తున్నట్టు కనపడుతుంది మనకి ఇవాళ చూశారు మీరు అతను వచ్చిన తర్వాత బీసీలు ఎక్కడ కనపడకుండా చేసి ఇవాళ ప్రాంతాల వారీగా అతను రాష్ట్రాన్ని విడగొట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక రెడ్డిని సామంతరాజు గారి మీ సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం ఏ రెడ్డిలు తప్పించి ఎవరో లేరండి 150% పైగా ఉన్నటువంటి బీసీలకి ఒక ఉన్నతమైన పదవులు ఏమైనా ఇచ్చాడు ప్రాంతాల వారికి కాదు ఏ పదవులు చూసుకోండి తిరుపతి దేవస్థానం చూసుకోండి ఏది చూసుకున్నా సరే బీసీలకు నువ్వు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం ఏంటని చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని మలుతున్నాను ఈవేళ ఈవేళ మళ్ళీ మా బీసీ నాయకులే కొంతమంది రెచ్చగొట్టి బీసీలకు ఏదో చేసాం ఏదో చేసామని మాట్లాడుతున్నాను ఈవేళ బీసీ కార్పొరేషన్లు ఇవాళ చూశాడు 56 ఎన్నో కార్పొరేషన్ పెట్టో అందరికీ పదవులు ఇచ్చారన్నో వాళ్ళు కూర్చొని కుర్చీలు లేవు జీతాలు లేవు ఆఫీసులు రెంట్లు కట్టలేని పరిస్థితి ఉంది నువ్వు చేసింది ఏంటని అడుగుతున్నాను ఇవాళ ఉన్నతమైన పదవులు ఉన్నాయి ఎంతమందికి రేట్లకి ఇచ్చో ఎంతమందికి బీసీలకు ఇచ్చో చెప్పగలవా నువ్వు ఏం న్యాయం చేసావు చెప్పగలవా లేదే పైగా బీసీల మీద ఎంతమంది చంపారు మీరు ఎంతమంది జైలు పాలు చేశారు ఎంతమంది బీసీల తాలూకు ఆస్తులు నాశనం చేశారు ఈవేళ మళ్ళీ బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నా ఏ పోస్టులు తీసుకోండి 72-73 మందికో సలహాదారు పోస్ట్ ఇచ్చావు దాంట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు అందరూ నీ వాళ్ళే కదా మరి సిగ్గు లేకుండా బీసీలకు ఏదో చేస్తానని మాట్లాడతావు నువ్వు నేను ఒకటే సూట్లు కడుగుతాను జగన్మోహన్ రెడ్డి అన్నీ కాదు నువ్వు ఆ రోజు ఎన్నికల టైంలో నేను వస్తే 15,000 కోట్ల వరకు బీసీలకు నేను మరి బడ్జెట్ కేటాయింపు చేస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడేవే ఒక్క పైసైనా బడ్జెట్లో పెట్టావా ఏం చేసావు నువ్వు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా ఆదరణ కార్యక్రమం అన్ని వర్గాల వారికి కూడా ఇచ్చాం మేము బ్రహ్మాండంగా చేసాం వాళ్ళు ఏం అడిగితే పనిముట్లు ఇచ్చాం ఇవాళ ఏం చేసావు ఆదరణ కార్యక్రమాన్ని ఎన్ని విద్యాలయాలు పెట్టాం మేము రెసిడెన్స్ స్కూల్స్ ఎన్ని పెట్టాం బీసీలకి ఇవాళ కార్యక్రమాలన్నీ ఏమయ్యాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని పెట్టాం ఇవాళ నిన్న మొన్న పేపర్లో మీరు చూశారు ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు 34,000 సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకున్నాయి ఖాళీగా మన హాస్టల్లో పిల్లలందరూ కూడా పక్క రాష్ట్రాలు పోతున్నారు ఇంజనీరింగ్ కాలేజీలకి కారణం ఏంటి నీ చేతకంతరం కదా వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీ చాలామంది మూసేసుకుంటున్నారు సీట్లు ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక
कारण पड़ मन आलोचन कदा मन पिता सीटल खाली उन्यानी सीट फिलनाई डिमेंड लेने सीटल क्लोज सीटल जॉन अव कारण कंप्यूटर कोर्स अंदर कंप्यूटर कोर्स के मिगता कोर्स कारण इंडस्ट्री उंटे कदा और इंडस्ट्री वस्ते डिमेंड उ इंडस्ट्री ले इंडस्ट्री पोतनाई दीन वाल मंदिर बीसी पिल अन्यायमस आलोच जगन रेडी वी सामधान चपा अवसर नोटे अड़ता इक प्रात बीसी नायक माटा बीसी तेलुगुदेश पार्टी एवरू लेर अस तेलुगुदेश पार्टी अटना बीसी पार्टी अक्स गुर्तवास अवसर उ दात्कालिकवरकना मंत्रि हदा उ जगनमोहन रेड्डी गार का दूर्चे मंत्रि पद से मीराजी माला पेपर ईना पेपर चूसान पेद गौरवनी एनो सारे मंत्री चेसा धर्मान प्रसाद गार ने तपून वेले चूपे राजीनामा पेपर इंक चूपे बंदार अंत नाग रोज रोज पेपर टीवी कदा इंक सिग्गी लेकिन राजीनामा कदल अरे नीत ईएस आफीसर सहकारी नी दोपड़ी के पेपर क्लीयर का वस्तु मीडिया वस्तुटे इंक सिग्गी लेकिन अलग माटाता ने राजीनामा जगनमोहन रेडी वो वन लागे जगनमोहन रेडी लागे मानता नी आत्माभिमान नी पौरषमे इंत अपनी वस्ते इन एकरा दोपड़ी चैसे इन को डबी पेपर वस्ते निजा नी आत्माभिमान राजीनामा इवाल कदा इवे मुख्यमंत्री दिल्ली सार ना अपने सार నేను రాజీనామా సార్ నా మీద ఒక జుడిషియల్ ఎంక్వైరీ ఏంటి సార్ చెప్పాలి కదా నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే నీకు చీవా కపులు చెప్తారా ఈ పద్ధతి కాదు వీరన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇందాక చెప్పారు సోదరులు పీకే ప్రశాంత్ కిషోర్ నేను బీహార్లో మాట్లాడినారు వీరన్న విన్నారా ఎవరన్నా आ प्रशांत किशोर तरह माइन मटल नमे कद जन मोसपयर अदे प्रशांत किशोर निटा बीहार दंगोड़ जगनमोहन रेडी की अनावसर सलहाल गेपर नैन अट्ठे दुर्मार गेल्चे सिग्गड़ता ची अदे प्रशांत किशोर बीहार माटा सिग्गेदा नैन नी सलहदार कोई को सलहदार पे सलहदारे इला ची अंटे नी परपाल जनल की इंका इन माटल चुप्त जगनमोहन रेडी सदर्भ में अच्छा रेप जरबो एन कल बीसी पूर्व एन रामाराव टाइम चंद्रबाबु टाइम एक विधा मैं पोराड़ा अदे विधा पोरा रेप जरबो एन कलदेश पार्टी पटं कटी आंध्र राष्ट्रीय राष्ट्रीय कापड़कोल बाध्यता प्रती उदी सदर्भ में मे द्वारा मन प्रती बीसी नायक మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ కాంగ్రెస్ వైఆర్సీసీపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా అందరికీ మనవి చేస్తానండి.